अडमिन असिस्टेंट सेक्रेटरी सत्यनारायण सेक्शन ऑफिसर शंकर लक्ष्मी टीएसपीएससी पेपर लीक केसलो दर्याप्तनु ईडी मरिंत वेगवंतम टीएसपीएससी पेपर लीक केसलो नेडु अडमिन असिस्टेंट सेक्रेटरी सत्यनारायण अलागे सेक्शन ऑफिसर शंकर लक्ष्मी ईडी विचारणकु हाजरु कानुन्नारु अयिते ई केसलो फिर्यादुदारुगा सत्यनारायण उन्नारु पेपर लीकेज विषयं एला तेलिसिंदी मुंदुगा समाचारं एवरु इच्चारन्न विवरालनु ईडी अधिकारुलु सेकरिंचनुन्नारु सत्यनारायण स्टेट्मेंट आधारंगा दर्याप्तुनु मरिंत मुम्मरं चेयनुन्नारु सेक्शन आफीसर शंकर लक्ष्मी तो पाटु कस्टोडियन्स चेयरमैन नु प्रश्निंचनुन्नारु మరోవైపు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డిల ఈడి విచారణపై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు ఈడి అధికారులు కోర్టుకు తెలిపారు సెక్షన్ 50 ప్రకారం ఇద్దరి వాంగ్మూలం రికార్డ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు ఖైదీ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు ఫోన్ ఇన్ లో రాజమౌళి మొత్తం మీద ఈడి విచారణ మాత్రం వేగవంతం అవుతుందని చెప్పొచ్చు తెలంగాణ లోపల టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పత్రం ఈడి దూకుడు పెంచింది నేడు ఈడి విచారణకు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మితో పాటు ఇద్దరు కూడా ఇద్దరిని విచారించనున్నారు ఈ ఇద్దరిని విచారించిన అనంతరం కూడా पेपर लीकेज केस नांपल्ली कोर्ट विचारण जरगनुंది तदन तरह प्रवीण राजशेखर रेड्डी पिटिशन अंटे आदपानी को पिटिशन दाखल ईडी उसे दी संबंधी अडमिन संबंधी व्यक्तुलनका प्रवीण राजशेखर रेड्डी अद मरी विचारण चपट्टी दी संबंधी एवरेवर दी को रूपये मैं माराई एवरेवर मनी लाडरी पापड़ पेपर लीकेज से एवरेवर की मुटीं अडमीन के मुटी दिन ఏదైతే సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ తో పాటు శంకర్ లక్ష్మి వీరందరూ కూడా ప్రమేయం ఎంతవరకు ఉంది అన్నట్టు కూడా ఈడి విచారించనుంది మరికొద్ది మందిని కూడా ఈ కేసులోకి లాగనున్నట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఎవరైతే టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక బాధ్యతలు వహించారో వారందరినీ కూడా ఈడి రోజు రోజుకు అదుపులోకి తీసుకొని వారిని విచారించనున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద 18 తారీఖు వరకు అంటే సుమారుగా 4-6 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో ఇప్పటికి గడిచిన 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలోనే మొత్తం మీద మరో 4 రోజులు కూడా విచారించనుండి సుమారుగా ఇప్పటికే 16 మందిని ఈడి అధికారులు ఇప్పటికి వరకు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఆ 16 మందికి కూడా నోటీస్ ఇష్యూ చేసి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇంక్వైరీ చేయనుంది ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరితోటి సంబంధాలు ఉన్నాయి ఎవరెవరు పేపర్ లీకేజ్ లో పాల్గొన్నారు ఎవరికి ఎప్పుడు ముట్టింది పేపర్ విదేశాల నుంచి వచ్చి రాసిన వారు ఎవరెవరు వారికి పేపర్ లీకేజ్ వ్యవహారం చేసిన వాళ్ళంతా విదేశాల నుంచి డబ్బులు ఎవరి అకౌంట్ కి పంపారు అనే దాని మీద విచారణ జరపనుంది దీంట్లో మాత్రం ఒక్కొక్కరి గుండెల్లో ఇప్పటికే సుమారుగా 16 మంది ఉన్నప్పటికీ మాత్రం మరికొందరు గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నారు తెలుస్తుంది మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో ప్రవేశించిన నేపథ్యంలో కొందరు మందికి మాత్రం ఆ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారో మనకు తెలుస్తుంది yes right thank you